హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంచేడే సంద్ర ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి వ్లాగ్ స్టార్ట్ చేయలేదండి. ఇంకా రొటీన్గా ఉంటుంది కదా, ఇంకా డైలీ ఒకేలా ఉంటుంది రొటీన్ అనేసి మళ్ళీ బోర్ ఫీల్ అవుతారనేసి ఏమి మార్నింగ్ అయితే ముగ్గు పెట్టడం అది ఏం చేయలేదు, తీయలేదండి. సో ఇప్పుడైతే మా లూసీ రూబీకి ఇడ్లీ పెట్టేసాను, టీ మాత్రం పెట్టుకో తాగేసాను. లూసీ రూబీకి పెట్టానో లేదో తెలీదు, పెట్టేసి అనుకుంటానండి. ఫస్ట్ పెట్టేశాకనే నేను తింటాను. సో ఈలోపు అయితే మా వాడు నేను ఆల్రెడీ ముందు లాగ్లో చూపించాను కదా, లైటింగ్ సెక్షన్ చూసుకుంటున్నాడు అనమాట. నేనైతే ఫోటోకి పెట్టాను, ఇంకా వేయడం అక్వేరియంకి పెట్టుకుంటున్నాడు. సో నైట్ అయితేనండి మా వారు బర్త్డే పార్టీకి వెళ్ళారు. మాకు నేను ఇన్ని సంవత్సరాలు ఇది ఫస్ట్ టైం, ఎక్కడైనా ఇచ్చా ఉంటారు, నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ అయితేను సో బర్త్డే పార్టీకి వెళ్తే ఈ బుక్ ఒకటి, అలాగే మొక్క గిఫ్ట్ అయితే మొక్క. ఎవరైనా అయితే ప్లాస్టిక్ స్టీల్ రాగో ఇప్పుడు మంచి మంచిగా ఇస్తున్నారు కదా, ఒక్కొక్కరు అయితే మంచి స్టీల్ వాటర్ బాటిల్స్ అవి అలా ఇస్తున్నారు, వీళ్ళైతే మొక్క ఇచ్చారండి. సో నాకు భలే నచ్చింది అనమాట. నచ్చడం పక్కన పెడితే ఫస్ట్ మా వారు రాగానే నీకు ఇష్టమైన గిఫ్ట్ ఇచ్చారు చూసుకో బయటకు వెళ్ళంటే నేను పరిగెట్టుకుని వచ్చి చూశాను అనమాట. నా మొక్క చూసేసరికి నేను భలే అనిపించాను. సో బాక్సుల కన్నా నాకు ఇలా మొక్కలు ఇచ్చేనే భలే హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నాకు మొక్కలు బాగా ఇంట్రెస్ట్ అనమాట. సో నాకు అంత ఇల్లు అంతా గ్రీనరీగా బయట అంతా మొక్కలు ఉంటే భలే ఇష్టం. సో నేను మొబైల్స్లో కూడా ఇంటి చుట్టూ గార్డెన్ ఉన్నాయి నాకు ఇంట్రెస్ట్గా చూస్తానన్నమాట, నాకు చాలా ఇష్టం. సో ఈ బుక్ కూడా అది నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. నాకు స్టీల్ అయినా గాజు అయినా ఏది ఇచ్చినా అంత హ్యాపీ అనిపించదు. సో నాకు మొక్క భలే అనిపించింది, ఎప్పుడెప్పుడు కుండీలో వేసేద్దామా వేసేద్దామా అనిపించింది అనమాట. ఇక్కడ అమ్మ అయితే బ్లౌజులు పాలు ఇంకా కాయగూరలు దొండకాయలు పచ్చిమిర్చి ఇంకా బీట్రూట్ మూడు పంపించిందండి. బీట్రూట్ అసలు చాలా రోజులైంది, ఈరోజు కానీ రేపు కానీ హల్వా చేసుకు తినాలని ఉందన్నమాట, చూడాలి. సో అది నాకు పీల్ చేయడమే ఇబ్బంది, ఫాస్ట్గా కుక్ చేసేస్తాను కానీ కట్ చేయడమైనా ఫీల్ చేయడమైనా పీల్ అదే నాకు టైం టేకింగ్ అంతే. ఈ మొక్క ఎప్పుడు మార్నింగ్ అవుద్దా ఎప్పుడు వేసేద్దామా అని అసలు నైట్ 11-12 అయ్యే వరకు కూడా దీని గురించే టాపిక్ అనమాట. భలే ఇచ్చారు ఫస్ట్ టైం నేను ఇలా చూడడం అంటే ఆయన చెప్పారు, ఆయన కూడా నాకులో డిఫరెంట్గా ఆలోచిస్తారంటే దట్టు ఆయన బ్రాహ్మర్లో మొక్కలో ఈ బుక్ కోసం చెప్తున్నాను కదా, ఇందులో అన్నీ కూడా నీతి కథలు అన్నమాట. సో ఒకళ్ళని మోసం చేద్దారని అనుకుంటే లాస్ట్కి మనమే మోసపోతాము అనేసి ఆ కథలు అయితే నేను ఒక 1 అవర్ 2 అవర్స్ అలా చదువుతూనే ఉన్నానమాట. భలే ఇంట్రెస్టింగ్గా మనం ఒక లెసన్ నేర్చుకునేలా ఉన్నాయన్నమాట. సో ఇది మా వాడికి కూడా మొక్కలైనా పెట్స్ అయినా కూడా చాలా ఇంట్రెస్ట్. సో మార్నింగ్ ఇంకా ముగ్గు పెట్టేసుకున్నానండి, పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అలాగే నేను టీ అది కూడా తాగేసాను, మా వారు కూడా ఫ్రెష్ బయటకు వెళ్ళిపోయారు. ఇంకా నేను ఆరాంగా కూర్చుని మొక్క అయితే వేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ పెట్టుకోవాలి, ఈరోజు వెన్స్డే కదా, జుట్టుకి అయితే ఆయిల్ పెట్టుకోవాలండి. పిచ్చి పిచ్చిగా దురద దురద పెట్టుతుంది అనమాట. ఇంక ఇప్పుడైతే దీన్ని వేసుకుంటున్నాను. ఇది ఏ మొక్క కూడా నాకు తెలియదు అసలు, ఎప్పుడు నేను యాక్చువల్గా మొన్న లాస్ట్ టైం కాకినాడ వెళ్ళినప్పుడు లక్కీ ప్లాన్ కొందామని అనుకున్నాను, కానీ ఆ రోజు నాకు పీరియడ్ అవ్వడం వల్ల సో అది మళ్ళీ ముట్టుకోవచ్చో లేదో ఎందుకు మళ్ళీ ఆ టైంలో మొక్కలు ముట్టుకోవడం అంది కనేసి నేను నాకు సెంటిమెంట్స్ ఎక్కువ. సో అది చేయకూడదు, అది అది మంచిది కాదు అంటే నేను ఇంకా అది చేయను అనమాట. అది నాకు సెంటిమెంట్ కింద అయిపోద్ది, ఎందుకు మళ్ళీ రిస్క్, సో మళ్ళీ ఏదైనా బ్యాడ్ జరిగినా అని నాకు భయం అనమాట. సో ఇంకా మొక్క అయితే వేస్తున్నాను, చిన్న కుండీ ఆల్రెడీ ఉంది అందులోనే వేస్తున్నాను. యాక్చువల్గా ఇది కొంచెం దట్టంగా ఉంది, కాడది ఇది వేర్లేదు లావు, కానీ దీన్ని పెద్ద కుండీలో వేస్తే బెస్ట్ ఒకవేళ పెద్దది అవుతుందో లేదో తెలియదు కానీ ప్రస్తుతానికి ఇంక ఇందులోనే వేసాను, నాకు వేరే ఆప్షన్ లేదు పెద్ద కుండీలో. ఒక పెద్ద బకెట్ ఉంటే ఆల్రెడీ నేను తీసుకొచ్చిన మొక్క అయితే వేసేసాను.
ఇంకా దీన్ని ఇంకా మట్టి కూడా కొంచెమే ఉంది. ఇంకా దీన్ని ఇంకా ఎక్కడ వేస్తాను, ఇంకా ఇండోర్ ప్లాంట్ కింద ఇంకా గుమ్మం దగ్గర అటు ఇటు పెడదామనేసి ఆల్రెడీ అటు సైడ్ పెట్టిన ప్లాంట్స్ ఏంటంటే నాకు వర్షం పడడం వల్ల ఆ ప్లా వర్షం అంతా బయటకు లోపలికి రూమ్లో హాల్లోకి వచ్చేసి ఇంకా హాల్ మొత్తం బాగా బంద్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ వర్షం అయితే ఇంక మొత్తం హాలు కిచెన్ కూడా వాటర్ అంతా అయిపోతుంది అనమాట. దానికోసం మేము అక్కడ ట్రాన్స్పరెంట్ కొంచెం థిక్ షీట్స్ అయితే వేసేసాము. ఆ షీట్ వేసేయడం వల్ల మొక్కలు అది గాలికి అటు ఇటు తిరిగి కొమ్మ అయితే విరిగిపోయింది. అది ఎప్పటి నుంచో అసలు సెంటిమెంట్గా తీసుకొచ్చుకున్నాను అనమాట క్లోజ్ ఫ్రెండ్ దగ్గర నుంచి. సో తనైతే ఇచ్చారు, తన దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఆ మొక్క అయితే కొమ్మ విరిగిపోయింది, నాకు చాలా ఫీల్ అయిపోయాను అనమాట. అది అసలే సెంటిమెంట్ అనేసి ఇంకా అందుకోసం ఇంక అటు సైడ్ నుంచి తీసేసి ఇంకా ఫ్రంట్ డోర్కి మెయిన్ డోర్కి అయితే పెట్టుకుందామని అనుకుంటున్నాను. ఇంకెలాగో ఇది ఉంది, ఇది ఉంది కదా అది, ఇది కూడా ఇంకా అటు ఇటు పెట్టుకుందామని. నాకు ఇంకా చాలా మొక్కలు పెట్టుకోవాలని ఉంది, కాకపోతే ఇప్పుడే అవ్వదు కదా, ఒకటి ఒకటి కొనుక్కోవాలి. మొక్క కొనుక్కున్నా మనకి ఇక్కడ మట్టి దొరకాలి కదా మెయిన్. నాంతో మట్టి ఎక్కువ తెప్పించుకొని ఇంకా ఒకటి ఒకటి వేసుకుంటూ ఉంటాను. సో చిన్న చిన్నగా అయినా సరే నాకు చాలా ఇష్టం మొక్కలు బాగా పిచ్చి, కాకపోతే నాకు అవ్వలేదు. ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటానన్నమాట. మోస్ట్లీ మెయిన్ డైలీ పూజకి వస్తే కొన్ని పువ్వులు, కొన్ని అయితే మంచిగా ఇండోర్ ప్లాంట్స్. కొన్ని కొన్ని నాకు అన్ని పువ్వుల మొక్కలే కాదు, నాకు ఇండోర్ ప్లాంట్స్ కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అవి గ్రీనరీగా మంచిగా ఉంటాయి, కలర్ఫుల్గా. ఒక్కొక్కటి ఏంటి పర్పుల్ కలర్లో ఉంటాయి కదండి లీవ్స్, ఆ ప్లాంట్స్ అన్నా కూడా నాకు చాలా ఇష్టం. ఈరోజు అంతా ప్లాంట్స్ గురించే చెప్తున్నాను. ఆయన బర్త్డే పార్టీకి ఇలా గిఫ్ట్ ఇవ్వడం భలే ఉంది కదా, నాకు భలే షాక్ అయ్యాను అనమాట. ఇలాంటి గిఫ్ట్లు కూడా ఇస్తారా అనేసి బాగుంది. ఈలోపు మా వాడితో వాగుతూ ఏదో చేస్తానన్నమాట. సో వీడికి నాకులా మొక్కలు పిచ్చి, పెద్దోడికి చిన్నోడైతే ఇలాంటి వాటిలో చెయ్యి కానీ టచ్ కానీ చేయడండి, వాడికి అన్నింటికి దూరం అన్నమాట. సో ఇంకా ఇదే నాకు హాఫ్ అన్ అవర్ పట్టింది అలా మెల్లిగా వేసుకుంటుంది. ఇది కొంచెం వంకరగా ఉండడం వల్ల వేసుకునేటప్పుడు వంకరగా వస్తుంది అన్నమాట. సో ఇది ఇంకా వేసేసాను. ఈ కింద మళ్ళీ బాడిగా అయిపోయిందండి మట్టి కదా, దాన్ని అయితే చేత్తో ఊడ్చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అసలు యాక్చువల్గా మేమిద్దరం ఏమనుకున్నామంటే ఆ పెద్ద డొక్కు ఉంది కదా, పెయింట్ డొక్కుకి పెయింట్ వేసి రెండు ఒకలాంటివే పెయింట్లు వేసి దాన్ని మంచిగా డెకరేషన్ చేసి అటు ఇటు పెడదామా అని అనిపించింది ఆ పెయింట్ వేసి. కాకపోతే ఇప్పుడు అంత పెట్టే అంత బడ్జెట్ లేదు. ఇప్పుడు పెయింట్ డబ్బా తీసుకొచ్చి మళ్ళీ ఎల్లో ఒకటి బాగోద్ది, దానికి మళ్ళీ దాన్ని ఏదైనా రెడ్ కలర్ ముగ్గులు కానీ ఏదైనా వెయ్యాలి. అలా అయితేనే బాగుంటుంది. సర్లే ఇప్పుడు అంత బడ్జెట్ పెట్టడం అంత నా వల్ల కాదు, ఇప్పుడు మెల్లిగా ఒక్కొక్కటిగా చేసుకుందాము అనేసి తర్వాత చూద్దామనేసి ఇంకా అక్కడికే పెట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా కట్ చేస్తే కిచెన్లోకి వచ్చేసానండి. ఈ రోజంతా మొక్కలతోనే ఉన్నట్టున్నాను. ఈ బాటిల్ని కట్ చేసేసాను. కట్ చేసేసి నాకేంటంటే ఒక బుక్ చేసిన ఐటెంకో ఏదో ప్యాకింగ్ వచ్చి దానికి ఏంటి అది పట్టు క్లాత్ కవర్ పైన కవర్లా పెట్టించారు, ఒక పౌచ్లా పెట్టిస్తే అది ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా, ఎందుకు వేస్ట్ చేయడం అనేసి అలా పెడితే నన్ను తుడిచి ఈరోజు ఇల్లు క్లీన్ చేసేటప్పుడు ఇది కనిపించి బాటిల్ కట్ చేసి దీన్ని ఇలా సెట్ చేశాను. సో ఇది బాగుందో లేదో తెలియదు కానీ అసలు అలా సెట్ చేశాను అనమాట. లేదంటే పౌచ్ మనకి వాష్ చేసుకున్నా మళ్ళీ దేనికన్నా యూజ్ చేసుకోవచ్చులేండి. కాకపోతే నాకు మనీ ప్లాంట్స్ వాలిపోయి ఒక సైడ్కి పడిపోతుంది కిచెన్లోది, దాన్ని కట్ చేసి ఇందులో ఒక రెండు కొమ్మలు వేసేద్దాం అనేసి సో వేస్తున్నాను అనమాట. దీన్ని కూడా అలా వేస్తున్నాను. సో ఇంకా వేరే వేరే ఇంకా చాలా ఉంటాయి, కాకపోతే నాకు ఇది ఒక్కటే మనీ ప్లాంట్ ఉండడం వల్ల అన్నింట్లోనే అవే వేస్తున్నాను. కానీ ఇంకా తమలపాకు మొక్కలు ఉంటాయి, ఇంకా వేరే ప్లాంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే నాకు దొరకట్లేదు అంతే. ఇదివరకు అమ్మ వాళ్ళ ఇంటికి ఉన్నా సరే దొరికేవి తెచ్చుకునేదాన్ని వెళ్ళినప్పుడు, ఇప్పుడు అమ్మ వాళ్ళు అక్కడ ఉండట్లేదు కాబట్టి వేరే చోట కాబట్టి మా అమ్మ దగ్గర నుంచి కూడా నాకు మొక్కలు ఏమి రావన్నమాట. చూడాలి ఒక్కొక్కటి, ఇక్కడ సరిపోలేదు. ఇది చాలా చిన్న గట్టు కొంచెం లావుగా వస్తే ప్లాంట్స్ కానీ ఏదైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉండేది. ఇంకంతే ఏది కొట్టడానికి కూడా ఏం లేదండి. టైల్స్ వచ్చేసే ఏదైనా మేకు కొట్టడానికి కూడా
మీకు ఇక్కడ ఫోటో ఫ్రేమ్ దగ్గర అటు ఎలాగో ఉంది కదా ఇటు కూడా పెడదామని పెట్టాను, కానీ మా వాడికి అస్సలు నచ్చలేదు. సర్లే తర్వాత తీసేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు కూడా నాకు అంత నచ్చలేదు. బట్ దేనికో దానికి ఆ క్లాత్ అయితే యూజ్ చేయాలి. సో ఇంకా అది ఫోటో ఫ్రేమ్ దగ్గర అటు ఇటు పెడుతున్నాను. షెల్ఫ్లన్నీ క్లీన్ చేసేసాను కదా, హ్యాపీగా క్లీన్గా నీట్గా ఉందన్నమాట. ఇంకా ఈరోజు వెన్స్డే రోజుని కదా, మొత్తం అన్ని క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా, షెల్ఫ్లన్నీ క్లీన్ చేస్తాను కదా, నీట్గా ఉందన్నమాట ఇప్పుడు. సో ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్ అది కంప్లీట్ అయిపోయి అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫిష్ క్లీనింగ్ సెట్స్ అన్నమాట. సో ఈరోజు ఫిష్ క్లీనింగ్ రూమ్లన్నీ క్లీనింగ్ చేసుకుంటాను, అలాగే మా లూసీ రూబీకి బాతింగ్ చేపించేస్తాను. ఇవి రెండు అయిపోయి అనుకోండి హ్యాపీగా మిగతా పనులు చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూసారా, దీన్ని అయితే బయట పెట్టేసామన్నమాట. ఇంకా బాతింగ్ అవ్వలేదు, ప్రస్తుతానికి పెట్టాము అంతే, ఎందుకంటే కుదురుగా ఉండట్లేదు అనేసి దీన్ని పిల్లలైతే బయట పెట్టేశారు. ఇంకా అది అరుస్తుంటే నేను ఇంకా లోపలికి నాకు ప్రాణం అప్పక తీసుకొచ్చేసాను అన్నమాట. ఇంకా బాతింగ్ అయితే అయిపోయిందండి, ఫిష్ క్లీనింగ్ కూడా చాలా టైం పట్టేసింది. పట్టమని చూపిస్తాం కానీ అందులో ఉన్న ప్లాంట్స్ 1 వీక్లో అవ్వేటప్పటికి జిగురు పట్టేస్తాయి, రాళ్ళు కూడా జిగురు అయిపోతాయి. అలాగే దాంతోపాటు శాండీ తీయడం కూడా చాలా కష్టం. శాండీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి, రాళ్ళు ఒక గిన్నెలోకి తీసుకోవాలి, ప్లాంట్స్ అన్నీ కడిగేసి ఎండలో పెట్టుకోవాలి, లేదంటే ఎండ లేకపోతే క్లాత్తో తుడి చేసుకోవాలి. శాండీని నీట్గా వాష్ చేసుకోవాలి, ఎలాగుంటుంది ఇవి రెండు కాబట్టి. సో మన మ్యాక్సిమం 1 అవర్ పట్టేస్తా అనమాట నీట్గా. నేను ఆక్వేరియం ఉన్న వాళ్ళు ఏంటంటే కళ్ళుప్పు వేసి క్లీన్ చేసుకోవాలండి, ఇన్ఫెక్షన్స్ ఉండవు, అలాగే నీట్గా క్లీన్ అవుతుంది, జిడ్డు కూడా పట్టదు, ఇన్ఫెక్షన్స్ కూడా ఉండవు అనమాట. సో ఫైనల్గా అయితే మా వాళ్ళు లైటింగ్తో సెట్ చేసేసాడు. సో ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ చాలా గాలేసిందండి, వర్షం వచ్చింది, చాలా కూల్గా ఉందన్నమాట వర్షం పడేలాగా. నేను అన్నీ క్లీన్ చేసిన తర్వాత సో ఫుల్ వర్షం పడింది, అన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఏంటంటే వాటర్ లేదు, వాటర్ అయిపోయిందని మోటర్ వేస్తే కరెంటు పోయిందనమాట. సో అమ్మ బాబాయ్ వస్తుందో రాదో అని భయపడిపోయాను, కానీ 1 అవర్ తర్వాత వచ్చేసింది. ఎందుకంటే మా లూసిరుబికి బాతింగ్ ఈ ఫిష్ అక్వేరియము అది చేసేటప్పటికే వాటర్ అయిపోయిందనమాట. సో అది అలా అయింది, నాకు వాటర్ వాడతాను కానీ మోటర్ వేయడం నాకు గుర్తుండదు. సో మా వారు అందుకే తిడతారు, ఆయన డెఫినెట్గా నైట్ టైము మోటర్ వేసే పడుకుంటారు అనమాట, నాకు డే టైంలో గుర్తుండదు. నాకు థర్స్డే రోజున క్లీనింగ్ రోజున మాత్రమే అవన్నీ క్లీన్ చేస్తాను కాబట్టి వాటర్ అప్పుడు అయిపోతే చూడండి అప్పుడు వేస్తాను అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో మరొక మంచి వీడియోతో కలుస్తారు, అంతవరకు టేక్ కేర్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.